కేసీఆర్ అరెస్ట్ కు బీజేపీ ప్లాన్. కేసీఆర్ అరెస్ట్ కు బీజేపీ ప్లాన్ చేసింది. గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బురద జల్లుతున్న స్వార్థ రాజకీయంతో విచారణ కమిషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జి జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో జగదీష్ రెడ్డి మీడియా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 అంశాలు ఎక్కడ చిన్న తప్పు లేదని, 1 రూపాయి కూడా నష్టం జరగలేదని అర్థమైందని చెప్పారు. నిబంధనల విరుద్ధంగా కమిషన్తో మీడియా సమీక్ష పెట్టించి గతంలో కాంగ్రెస్ బీజేపీ నేతలు మాట్లాడిన మాటలు చెప్పించారని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలివి తక్కువతనం మరుకుతంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అరెస్ట్ చేయాలని బీజేపీకి తొందరగా ఉన్నట్లుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ బీజేపీ వేరుక అని సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ కలిసి పనిచేస్తున్నారని 5 ఏళ్లుగా చెప్తున్నామని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపి ప్రయత్నం చేశారు. కేసీఆర్ తన లేఖలో అన్ని అంశాలు స్పష్టంగా వివరించారు. ప్రజలకు అన్ని విషయాలు స్పష్టంగా అర్థమయ్యాయి. కమిషన్కి ఎలాంటి ముందస్తు అభిప్రాయాలు ఉండరాదు. దురదృష్టవశాత్తు కమిషన్ తన ఉద్దేశాన్ని ముందే బయటపెట్టింది. వాస్తవానికి జస్టిస్ నరసింహారెడ్డి విచారణకు అంగీకరించి ఉండాల్సింది కాదు. కేసీఆర్ విషయంలో ఏమీ తెలుసుకోలేమని చెప్పేట నేపథ్యం కేసీఆర్ అరెస్టుకు బీజేపీను కాంగ్రెస్ ప్లాన్ చేసింది. వాళ్ళిద్దరూ ఒకే అన్నదమ్ముల బంధంలాగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరు కలిసి కూడా కేసీఆర్ అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళిద్దరిని కేసీఆర్ అరెస్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, కేసీఆర్ అరెస్ట్ కావాల్సిన అవసరం ఏముందనుకుంటే జగదీష్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.